కోటసుర గారు కొంచెం పవనాలు రాష్ట్రంలో పవనాలు మారుతున్నట్టు ఏమన్నా మీకు మీకు అనిపిస్తుందా మీరు డిస్టెంట్ గా చూస్తే పవనాలు మారుతున్నట్లు నేను చెప్పక్కర్లేదు లేదా మీరు చెప్పక్కర్లేదు బీజేపీ నేతగా ఉన్నటువంటి ఈటల రాజేందర్ గారే చెప్పారు ఇప్పుడు మన శ్రీవర్ధన్ రెడ్డి గారు చెప్పినట్టు అన్ని విషయాలు చెప్పలేదు కొన్ని విషయాలు మాత్రమే నెగటివ్ గా ఉన్నాయి అని చెప్తున్నారు ఆ నెగటివ్ గా ఉన్నటువంటి విషయాలు ఈటల రాజేందర్ లాంటి నాయకుడు చేరికల కమిటీ నాయకుడు ఆ విధంగా చెప్పడం ఏమిటనేటువంటిది ఇవాళ ప్రశ్న దాని అర్థం ఏంటంటే ఈటల రాజేందర్ రైట్ ఆయన ఆయన లేదా ఆయనతో టచ్ లో ఉన్నటువంటి వాళ్ళు కూడా బయటకు వెళ్లేందుకు ఒక ప్రాతిపదికన ఏర్పాటు చేసుకున్నారు ఇప్పుడు ఈటల రాజేందర్ మాదిరి ఇంకా నాకే వాళ్ళు కౌన్సిలింగ్ ఇస్తున్నారు లేదా వేరే చేరేటువంటి వాళ్ళు లేరు అని చెప్పిన తర్వాత నిజానికి బీజేపీ ఆయన మీద ఒక యాక్షన్ ఏదైనా తీసుకొని ఉండాలి కానీ ఎందుకు ఆ విధమైనటువంటి బలహీనతకు లోనైందనేటువంటి జనానికి అందరికీ తెలుసుంది అందువల్ల కర్ణాటక ఎన్నికల ఫలితాల గురించి శ్రీవర్ధన్ రెడ్డి గారు లేదా బీజేపీ నేతలు ఏమైనా చెప్పుకోవచ్చు అక్కడేదో సాంప్రదాయానికి అనుగుణంగానే మారిందని అంత సాంప్రదాయానికి అనుగుణంగా మారుతుంది అని తెలిసినప్పుడు నరేంద్ర మోడీ గారు ఆ విధంగా ఎందుకు జై బజరంగ బలి అంటూ వీధుల్లో వీరంగం వేయాల్సినటువంటి అవసరం వచ్చింది విమర్శల పాలు కావాల్సి వచ్చింది అనేటువంటి కూడా వాళ్ళు ఆలోచించుకోవాలి వలన కర్ణాటక ఎన్నికలు అనేటువంటివి ఈ ఎన్నికల ఫలితాలు రాకముందు వివిధ సందర్భాల్లో జరిగినటువంటి చర్చల్లో నాలాంటి వాళ్ళు అనేక మంది ఆ ఫలితాలను బట్టి తెలంగాణలో చౌరాస్తాలో ఉన్నటువంటి ఏ పార్టీలో చేరాలని చౌరాస్తాలో ఉన్నటువంటి వాళ్ళు తేల్చుకుంటారు అనేది స్పష్టంగా చెప్పాం దానికి అనుగుణంగానే ఇవాళ నడుస్తూ ఉంది అది కొత్తగా చేరేటువంటి వాళ్ళలో కాదు ఆల్రెడీ చేరి ఉన్నటువంటి బీజేపీలో చేరి ఇతర పార్టీల నుంచి చేరి ఉన్నటువంటి వాళ్ళలో కూడా పునరాలోచన ప్రారంభమైంది ఇది ఇంతటికే పరిమితం కాదు ఎప్పటి నుంచో బీజేపీలో ఉన్నటువంటి ఇతరులు కూడా రైట్ ఈ సందర్భాన్ని ఉపయోగించుకొని పక్క చూపులు చూసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయనేటువంటిది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను రైట్ సార్ అంటే ఇప్పుడు ప్రస్తుతం బీజేపీలో ఉండే వాతావరణం ఏమీ నచ్చట్లేదని లేకపోతే ఏమి బాగాలేదని ఏది ఒత్తిడి కలిగిస్తుందని చెప్పి కొంతమంది సీనియర్లు అటు ఇటు చూస్తున్నట్టుగా మనకు సమాచారం వస్తుంది అంటే ఏం వాట్ హాస్ చేంజ్ సార్ బీజేపీలో ఏముందా ఏం లేదని కాదు బీజేపీకి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పెద్దలు లేదా కేంద్రంలో బీజేపీకి ఉన్నటువంటి ధనబలం ఇతరత్ర అనేక అంశాలతోటి తెలంగాణలో కేసీఆర్ ని ఢీకొట్టి అధికారాన్ని సాధించగలము అనేటువంటి ఒక భరోసాని గత కొద్ది సంవత్సరాలుగా బీజేపీ నాయకత్వం కలిగిస్తూ వచ్చింది చెబుతా వచ్చింది అటువంటిది ఏమీ లేదు అనేటువంటిది వివిధ సందర్భాల్లో అది రుజువవుతూ ఉంది నరేంద్ర మోడీ గారు లాంటి వాళ్ళకే కర్ణాటక ఓటర్లు ఆ విధమైనటువంటి తీర్పు ఇస్తే ఇంకా అంతకంటే బలహీనంగా ఉన్నటువంటి తెలంగాణలో ఒక బలమైనటువంటి ప్రాంతీయ పార్టీని ఏ విధంగా ఎదుర్కోగలదు బీజేపీ అనేటువంటిది ప్రశ్న అందువలన ఏ విధంగా చూసినప్పటికీ ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో కర్ణాటక ప్రభావం అనేటువంటిది బీజేపీలో చేరేటువంటి వాళ్ళ మీద ముందే పడుతుంది పడింది బీజేపీలో ఉన్నటువంటి వాళ్ళ మీద కూడా పడుతుంది అది బీజేపీలో ఉన్నటువంటి కొంతమంది దిగువ స్థాయి నాయకులు కావచ్చు లేదన్నా ఎగువ స్థాయి నాయకులు ఎవరన్నా ఉంటే హార్డ్ కోర్ నాయకులు అంటే వేరే వాళ్ళకి వాళ్ళకి అవకాశం లేదు అనుకున్నటువంటి వాళ్ళు అక్కడే ఉండిపోతారు తప్ప మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా పక్క చూపులు చూసేటువంటి అవకాశం కూడా ఉన్నది అందువల్ల రాబోయేటువంటి రోజుల్లో పునరేకీకరణ అంటే ఏం లేదు పార్టీలు పెరాయింపే పునరేకీకరణ అనేటువంటి గతంలో పెద్ద గౌరవప్రదమైనటువంటి మాట ఇప్పుడు దాన్ని అంత గౌరవంగా చూడాల్సినటువంటి అవసరం లేదు అధికారం కోసం ఎక్కడ అవకాశం ఉంటే అక్కడికి చేరేటువంటి పునరేకీకరణ అనేది జరిగేందుకు ఆస్కారం ఉన్నది